ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, తీర్పు విడుదల, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చేసింది. ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. 125 సిఆర్పిసి ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టీన్, జస్టిస్ జార్జ్ మాసిహాల్ గారితో కూడిన ధర్మాసనం అయితే కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపచేస్తున్నట్లుగా చెప్పింది. సో ఈ సెక్షన్ 125 వివాహితులకే కాకుండా మహిళలందరికీ కూడా వర్తిస్తుంది. మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షన్ కింద వివాహితులు భరణం కోరవచ్చు. భరణం ఇవ్వడం అనేది దాతృత్వం కాదు. భార్య తమపై మానసికంగా అలాగే ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని కొందరు భర్తలు గుర్తించడం లేదు. గృహిణి పాత్రను, ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సో ఇక నుండి ముస్లిం మహిళలు కూడా విడాకులు తీసుకున్నా లేదా కొన్ని ప్రత్యేక కారణాల్లో కూడా భరణం అయితే గనక భరణానికి అర్హులని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు అయితే స్పష్టం చేసింది. ఇక ఇది ఈ సెక్షన్ 125 అందరు మహిళలకి కూడా వర్తిస్తుంది.